ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము ప్రియా సోదరి సహోదరులందరూ మరి దేవుని యొక్క వార్తమానం మీరు ప్రతిసారి వింటూ ఉన్నారు మీకు ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి మీ అందరి వరకు కూడా ప్రార్థన చేస్తున్నామండి మా సోదరి సహోదరులరా దేవుడు మీ అవసరతల కొరకు అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు సహాయం చేయాలని ప్రతి రోజు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ధైర్యంగా ఉండమని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం మళ్ళా ప్రభు కృపను బట్టి మీకు వర్తమానం అందించడానికి ప్రభు నా ఎదుటికు నడిపించినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఈరోజు అంశం కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి అనేటువంటి ప్రసంగాన్ని అంశాన్ని మీకు తెలియపరచుకోరుతా ఉన్నాను కుటుంబ బాధ్యత ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలని ఎవరు చెప్పారో దేవుని లేఖన భాగంలో నుండి మనము తెలుసుకోబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ మా యేసు రాజా నీకు వందనాలు అయినా అయా నీ మహాకృప చేత నేటి వరకు కూడా నైనా నన్ను ఈ యొక్క ఛానల్ ద్వారా వర్తమానం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను కూడా సజీవుల సంఖ్యలో నిలబెట్టి మరొకసారి నీ వర్తమానం వినటానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలనైనా బలహీనుడనైనా నన్ను బలపరచండి జ్ఞానము నీది దాని దాగుచోటి నీది నీ జ్ఞానాత్మతో నన్ను నింపి లేని మాట నేను కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నతిగా యథార్థంగా నీ మాటలే పలగటానికి సహాయం చేయండి నీ వర్తమానం వింటూ చూస్తున్నటువంటి మా సోదరి సహోదరులను మీరు దీవించండి నీ మాటలు వారి హృదయములు పడి వారిని నీ కొరకు చేయునట్లుగా సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమును వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు సోదరి సహోదరులారా ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం లోకములో ఏడ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు కనుక ఈరోజు మనము కొరకు ఏడవలం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినాలు గొప్ప సమూహం జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని చూ దుఃఖించుచున్న బహుమంది స్త్రీలను ఆయనను వెంబడించరు యేసు వారి వైపు తిరిగి ఇరుషులేముకు మార్లారా నా నిమిత్తము ఏడుముకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అని ప్రభు వారిని ప్రోత్సహించాడు ఈ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్పిన ప్రాముఖ్యమైన మాట మనం గ్రహించాలి చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఏడుస్తాం అలాగే వీళ్ళు కూడా యేసు ప్రభు వారిని ఆ యొక్క హీరోదు దగ్గర తీర్పు తీర్చబడిన తర్వాత పిలాతు దగ్గరకు పంపించాడు పిలాతు ఆయన కూడా ప్రజలు అల్లరి నిమిత్తం వారిని అరచటానికి ఆయనను శరసాలకు లేక ఆయనను దండించడానికి ఆయనను అప్పగించారు ఆయన మీద శిలువ పెట్టి నడిపిస్తూ ఉన్నారు ఆ శిలువ ఆయన మోసుకుంటూ మోయలేక మొయలేక మూసుకుంటూ వెళుతూ ఉన్నాడు అప్పుడు ఆ ఎరుశులేములో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది విస్తారంగా ఉన్నారు ఆయనను సిలువ మూసుకుంటూ ఆయన తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన్ను చూశారు వాళ్ళు ఆయన పడుతున్నటువంటి బాధ నడవలేక నడుస్తున్నటువంటి ఆ యొక్క బాధ ఆయనకు ఆ సిలువ మీద పెట్టినప్పుడు ఆయన కలిగేటువంటి బాధ స్పందన చూసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు నిజమే ప్రభువారు పడుతున్నటువంటి ఆ బాధలన్నిటిని కూడా వాళ్ళు చూస్తూ ఏడుస్తూ ఉన్నారు కయ్యేటువంటి గాయాలు ఆయన కొట్టినటువంటి దెబ్బలు ఒక సామాన్యుడిని ఈడ్చుకుని వెళుతున్నట్లుగా ఆ గనుడైనటువంటి ఆ గొప్ప ప్రభువును రక్షకుడను స్వస్థతపరిచి ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టినటువంటి వారిని పాపులను ప్రేమించి ఆదరించినటువంటి వారిని వాళ్ళందరూ కూడా చూసి ఇలాంటి వాడికా ఇలాంటి శిక్ష వేసేది అని వాళ్ళందరూ కూడా చూసి ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ప్రభువు వారి వైపు చూశాడు చూసి అంటా ఉన్నాడు ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి అంటున్నాడు ఎందుకంటే ఇది నేను ఈ బాధ ఈ శ్రమ నేను పడవలసి ఉన్నది కానీ మా కొరకు మీరు ఏడవద్దు అంటున్నాడు ఎవరి కోసం ఏడవాలి మీ కొరకు ఏడవండి మీ పిల్లల కొరకు ఏడవండి అని ఏడ్చేటువంటి విధానంలో ఆయన తెలియజేస్తున్నాడు అసలు దేని కొరకు ఏడవాలో మనుషులకు తెలియదు కొంతమంది వారిని చూస్తాం బాధలో ఉన్నవారిని చూసి వీళ్ళు కూడా ఏడుస్తారు అయ్యో పాపం అంత బాధపడుతున్నారా అని చూసి ఏడుస్తారు చనిపోయినప్పుడు ఆ కుటుంబీకులు ఏడుస్తుంటే వాళ్ళను చూసి ఇతరులు కూడా ఏడుస్తారు అలాగే కొంతమంది వ్యాధులు వాళ్ళని ఏడుస్తారు కొంతమంది ఇతరులు అభివృద్ధి పడతా ఉంటే అది చూసి వార్చలేక ఏడుస్తూ ఉంటారు రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు కానీ అవి ప్రయోజనము లేనటువంటి ఏడుపు ప్రభునంద ప్రియులారా ఆ ఏడ్చినందువలన ఆ ఏడుపుల్లో ప్రయోజనం ఉండదు లాభం ఉండదు అసలైన లాభం ఏది అంటే ప్రభువు గుర్తు చేస్తున్నాడు ఎరుషులేము కుమార్తెలారా అంటే ఎరుషులేము ప్రజలారా స్త్రీలారా మీరు మీకోసం ఏడవండి మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్తా ఉన్నాడు ఎందుకు వారి కోసం ఏడవాలి అంటే ఇప్పుడు పడుతున్నటువంటి ఈ బాధల కన్నా ఇప్పుడు పడుతున్న ఈ శ్రమల కన్నా ఇప్పుడు పడుతున్నటువంటి ఈ కష్టం కన్నా ఇప్పుడు పడుతున్నటువంటి ఈ వేదన కన్నా ఇంకా కఠినమైనటువంటి శ్రమలో బాధలు ఇంకా వేదన ఇంకా ముందు ఉంది కనుక వాటి నుండి తప్పించబడటానికి వాటిని జయించడానికి మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని ఆ స్త్రీలకు కుటుంబ బాధ్యతను చూపెడతా ఉన్నాడు కుటుంబము ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అని కుటుంబ బాధ్యతను వారికి గుర్తు చేస్తా ఉన్నాడు ఎవరి కోసం ఏడవాలి మీరు అంటే బాధపడుతున్న వారిని చూసి ఏడవద్దు ఎందుకంటే ఈ బాధపడే వారిని చూసి ఒక్కొక్కసారి నువ్వేమనుకుంటావంటే ఏడుస్తావు ఎవరన్నా బాధలు చెప్తావంటే అంటే ఏడుస్తావు బాధపడుతుంటే చూసి ఏడుస్తావు వాళ్ళ కష్టాలను బట్టి వారి కలిగిన బాధను బట్టి వారికి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను బట్టి లేక వారు కలిగినటువంటి వ్యాధిని బట్టి అనేక విధాలుగా వారు బాధపడుతున్న విధానాన్ని బట్టి చూసి ఏడుస్తాం కానీ అసలైనటువంటి ఏడుపు కొరసం ఏడవాలి అంటే నీ కుటుంబం కారకం అంటే నీ కుటుంబం నువ్వు నీ కుటుంబం నీ భార్య నీ బిడ్డలు లేక నీ మనవళ్ళు నీ మనవరాళ్ళు లేక నీ కోడలు నీ అల్లుళ్ళు వారి కోసం ఏడవండి ఎందుకు ఏడవాలంటే ఇప్పుడు మీరు చూసేటువంటి బాధల కన్నా ఇప్పుడు మీరు పొందేటువంటి బాధల కన్నా ఇప్పుడు మీరు చూసేటువంటి శ్రమ పడేటువంటి వారు వారిని చూస్తున్నటువంటి నీవు ఆ వారు పడేటువంటి బాధల కన్నా ఇంకా కఠినమైనటువంటి బాధలు ఇంకా కఠినమైనటువంటి శ్రమలు ఇంకా కఠినమైనటువంటి కరువు ఇంకా కఠినమైనటువంటి వ్యాధులు ఇంకా కఠినమైనటువంటి శ్రమలు ఇంకా ఉన్నాయి కనుక వాటి నుండి ను తప్పించమని వాటి నుండి నన్ను ను రక్షించు ప్రవ్వాణి నా బిడ్డలను రక్షించు రక్షించుకువ్వాణి నా భార్యను రక్షించు రక్షించుకువ్వాణి నా భర్తను రక్షించు రక్షించుకువ్వాణి నీ కుటుంబం కొరకు ఏడవండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో వారి కొరకు ఏడవండి ఎందుకంటే అది నీ బాధ్యత నీ బిడ్డలరు బాధలో నుండి తప్పించబడినట్లుగా రాబోయేటువంటి శ్రమల నుండి రాబోయేటువంటి వ్యాధుల నుండి కలగబోయేటువంటి బాధల నుండి ఇంకా ముందు రాబోయే కఠినమైన శ్రమల నుండి నీవు నీ బిడ్డలు నీ భార్య నీ భర్త రక్షించబడాలని అయ్యా ఆ శ్రమలో నా బిడ్డలు పడకుండా ఆ బాధల్లో ఆ శ్రమంలో మేము మిగిలిపోకోకుండా వాటి నుండి మమ్మల్ని తప్పించు ప్రవ్వా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి ప్రభునంద ప్రియులారా అది మన బాధ్యత కొన్ని సార్లు అందరి కొరకు ఏడుస్తాం అందరి కొరకు ఖనీరు కారుస్తాం ఎప్పుడైనా నీ కుటుంబం కొరకు నీ బిడ్డలు రక్షించబడాలని మార్వన్స్ పొందాలని ప్రభువుని తెలుసుకోవాలని మందిరంలోనికి రావాలని వాళ్ళు కూడా ప్రభువుని సేవించాలని నిత్య జీవం పొందాలని పరలోకంలో చేరాలని ఎప్పుడైనా కన్నీరు కార్చారా మీరు సోదరి సహోదరులారా చాలామంది అలా కన్నీరు కార్చి కుటుంబాలను సంపాదించుకున్న వారిని చూస్తాం చాలా మంచిదండి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుతా ఉన్నాను కనుక కొన్ని కుటుంబాల్లో కొంతమంది వారికి వారే కన్నీరు అయ్యా నన్ను రక్షించు నన్ను రక్షించయ్యా రాబోయే శ్రమల నుండి రాబోయే తెగుల నుండి రాబోయే కఠినమైన శ్రమల నుండి నేను ఇక్కడ వండుకోకుండా వాటి నుండి తప్పించబడి నేను నీ రాజ్యంలో పరదేశంలో చేరేటట్లుగా నన్ను బలపరచయ్యా నన్ను కాపాడు ప్రభావ అని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి వాళ్ళు మారుమోసి పొందుతారు అండి బాప్టిస్ట్ తీసుకుంటారు బైబుల్ కొనుక్కుంటారు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు సంఘ కార్యక్రమాలు అన్నిటిలో ఉంటారు కానీ నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు కన్నీరుగాచ్చావా నీ భార్య కొరకు కన్నీరుగాచ్చావా సోదరుడా రక్షించబడ్డానని చెప్పి నీతోనే సమరి మరి సరిపెట్టుకుంటున్నావా లేదు లేదు నీ భార్య కొరకు ఏర్పాలి ఎందుకంటే నీ కుటుంబం అది నీ భార్య కొరకు ప్రార్థించే కన్నీటితో ప్రార్థించే అయ్యా నా భార్య కూడా నా వలే నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించి నీ వాక్యానుసారంగా నడుచుకొని ఏడేళ్ల శ్రమలో నుండి తప్పించబడేటట్లుగా సహాయం చేయి ప్రభు నీ భార్య కొరకు ప్రార్థించు నీ భర్త కొరకు సోదరి నీ భర్త కొరకు కన్నీరు కార్చి ఏడవండి నీ బాధ్యత అది ఎందుకంటే నీ కుటుంబం ఆయన ఆయన్ని శవించడం కానీ లేక బాధించడం కానీ కాదు కానీ ఆయన కొరకు నువ్వు కన్నీరు కారిస్తే దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చినట్లయితే నీ ఏడ్పును చూసినటువంటి దేవుడు ప్రభు నీ భర్త మనసు మార్చేస్తాడు ఆ బండ రాతి హృదయం నీ కన్నీటితో కరిగిపోవాలి నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీటిలో నీ భర్త ప్రభు సన్నిధిలోనికి రావాలి అందుకు కన్నీ ఏడవాలి దేవుని సన్నిధిలో నీ బిడ్డలు కూడా నీ బిడ్డలు కూడా ఇంకా ఇతరమైనటువంటి అలవాట్లు కలిగి దేవుని సన్నిధికి రాలేక ఇంకా అనేకమైన అలవాట్లు కలిగి జీవిస్తూ ఉన్నారు వారి కొరకు నువ్వు ఏడవాలి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించి నీ ఏడ్పును ఏదో ఒక రోజున ప్రభు వింటాడు విని నీకు ఓదార్పును కలగజేస్తాడు ఆయన ఏమంటాడంటే విశ్వగ్రంథములు అంటాడు నేను నేనే నీ మిమ్మల్ని ఓదార్చువాడను అంటాడు ఓదార్పు అనేటువంటిది ప్రభువు మాత్రమే ఇవ్వగలడు అంటే నీ దుఃఖానికి కారణమైనటువంటి వాటినిచ్చి నేను ఓదార్చుతాడు నీ బిడ్డలను రక్షించుకునే బాధ్యత నీది నీ కుటుంబం కొరకు ఏడవండి అదే ప్రభు చెబుతున్నాడు నా నిమిత్తము ఏడమాకండి కుమార్ కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డల కొరకు మీరు తల్లిదండ్రులు నీ భర్త కొరకు ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు సోదరి నీ భార్య కొరకు ఎన్నిసార్లు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు సోదరుడా ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా ఇప్పటి వరకు కనుక నువ్వు చేయకపోయినా అలా ఏడ్చి ప్రార్థన చేయకపోయినట్లయితే ఈరోజు నుంచి ప్రారంభించండి అయ్యా నా వలే నా భర్త ప్రార్థనకు వచ్చేటట్లుగా నిన్ను తెలుసుకొని మార్గంలోనికి వచ్చేటట్లుగా చెయ్యనైనా అని ఏడ్చి ప్రార్థించు నా భార్య కూడా నీ సన్నిధికి వచ్చేటట్లుగా నైనా నా భార్యను కూడా రక్షించు ప్రభు ఆమె కూడా బాప్టిస్వం పొందాలి ఆమె కూడా నీ మార్గంలోనికి రావాలి ఆమె కూడా బైబుల్ చదవాలి ఆమె కూడా నీ వాక్యం వినాలి ఆమె కూడా పరిశుద్ధపరచబడాలి ఆమె కూడా జీవితకాలం అంతా నీకే నీ నియమం నీ నియమంలో పరిశుద్ధముగా ఆ జీవించడానికి నేనేమానుసారంగా జీవించడానికి సహాయం చేపడవ్వని నీ భార్య కొరకు ప్రార్థించు నీ బిడ్డల కొరకు ప్రార్థించు ఏడవండి ఏడిస్తేనే నీ పిల్లలు ఆత్మీయంగా రక్షించబడతారు ఏడవకపోతే దేవుని సన్నిధిలో ఏడవకపోతే నీ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించలేవు నువ్వు ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని యొక్క హస్తము కదిలించబడుతుంది నీ ప్రార్థనకి అందుకే ఏడవంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ బాధ్యతను కలిగి ఉండాలి అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం ముప్పై వచ్చినములో ముప్పై ఒకటో వచ్చినములో జైలధికారిని మనం చూస్తాం జైలధికారి కుటుంబ విషయంలో ఎంత బాధ్యత వహించడో మీరు చూస్తారా పౌలు శీలను పట్టుకొని వాళ్ళని బాగా కొట్టేసి సరసాలు వేసేసారు ఎక్కడికి కదలకుండా బండతో బిగించేసి ఆ బండలో బిగించేసి వాళ్ళని ఎక్కడికి కదలకుండా చేశారు అప్పుడు పౌలు గారి శీలగారు అర్ధరాత్రి వేళ దేవుని ప్రార్థించుతూ కీర్తనలతోను దేవుని స్థుతించారు పాడి దేవుని స్థుతించారు అర్ధరాత్రి వేళ అద్భుతం జరిగింది పెద్ద భూకంపం కలిగింది ఆ భూకంపానికి సరసాల పునాదులు సరసాలకు ఉన్నటువంటి ఆ గడియలు ఊడిపోయినాయి చేతులకు ఉన్న బేడీలు కూడా ఊడిపోయినాయి వారికి అందరూ దీపాలు ఆరిపోయినాయి జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా పారిపోయారని చెప్పి అనుకున్నాడు జైలధికారి ఇక నన్ను రుమా వారు చంపేస్తారు అనుకుని వాళ్ళ చేతిలో చనిపోయేదానికంటే నాకు నేనే చనిపోతానని చెప్పి గర్గం దూచి దూయిపోయాడు అప్పుడు పౌలు గారు పక్కన ఉండి నీకు నీవు ఏ హాని కూడా చేసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పాడు ఈ అద్భుతం అంతా కూడా చూసిన తర్వాత జైలు అధికారి మనసు ఎంతో దుఃఖముతో నిండిపోయింది ఆయనకు ఒక ఆశ్చర్యం కలిగింది ఈ అద్భుతం చూసిన తర్వాత వాళ్ళు పాడిన పాటలకు ప్రార్థనకు పెద్ద భూకంపం వచ్చింది అద్భుతం తాళాలు కూడా ఊడిపోయినాయి గడియలు కూడా పక్కెళ్ళిపోయినాయి చేతులకు ఉన్న బేడీలు కూడా ఊడిపోయినాయి అప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది అంటే దేవుని యొక్క శక్తి ఇలాంటిది ప్రభు యొక్క శక్తి ఇలాంటిది అని ఆయన అద్భుతాలు చేస్తాడు అని చెప్పి ఆయన మీద నమ్మకం ఆయన కలిగింది అప్పుడు ఏమంటున్నాడంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనే చేయాలి అన్నాడు అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు విశ్వాసముచ్చుము నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అన్నాడు అతనికి ఎంతో ఆశ కలిగింది కుటుంబం పట్ల అతనికి ఎంత బాధ్యత ఉన్నదంటే వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ఒక మంచి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు ప్రభునంద ప్రియులారా ఆ జైలు అధికారి సూపరిండెంట్ గారు సూపరిండెంట్ గారు ఆయన అన్నాడు చూడండి అది వరకు అంత బాధ్యత లేదు ఆయనకి చాలామంది అధికారులు కుటుంబాలను చూస్తాం విరామం లేకుండా ఉద్యోగంలో వారు పాలి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కావలసినంత ధనం ఉంటుంది వాళ్ళ దగ్గర పిల్లలను ఒక్కోసారి పిల్లలతో కూడా మాట్లాడటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు ప్రార్థనకి వెళ్ళారా లేదా ప్రార్థన చేస్తున్నారా లేదా వాక్యం చదువుతున్నారా లేదా పిల్లలు ఎలా ఉన్నారు భార్య ఎలా ఉన్నది అని చూసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఆ ఉద్యోగ బాధ్యత అలాంటిది ప్రభునంద ప్రియులారా మీరు బాధపడవద్దు కనుక ఒక్కోసారి గ్రహింపు లేనటువంటి వారికి ఉంటాం కనుక బయట వాళ్ళనే చూస్తాం మనం నీ ఇంటి వారిని చూస్తున్నావా నీ ఇంటి వారు ఎలా ఉన్నారో చూస్తున్నావా నీ ఇంటి వారు ప్రార్థన చేస్తున్నారో లేదో చూస్తున్నావా ప్రార్థనకు వెళుతున్నారో లేదో చూస్తున్నావా ఇంకా వాళ్ళు ఆరాధన చేస్తున్నారా లేదా చూస్తున్నావా వాళ్ళు ఏం చదువుతున్నారో చూస్తున్నావా ఏం చూస్తున్నారు చూస్తున్నావా లేదు ఒక్కోసారి గ్రహింపు లేని వారు ఉంటాం దయచేసి అలాంటి వారిగా ఉండకూడదని మీకు మనం చేస్తూ ఉన్నాను నీ బిడ్డలు నీ కుటుంబం ఎలా ఉంది రక్షణ పొందుందా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థనకి వెళుతున్నారా బైబుల్ చదువుతున్నారా దేవుని వాక్యం వింటున్నారా ఆరాధన చేస్తున్నారా ఆలోచించండి కుటుంబం బాధ్యత నీ కుటుంబ విషయంలో బాధ్యతారహితంగా ఉండకూడదు ఈ జైలాధికారి తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన అప్పుడు పౌరు గారు చెప్పినటువంటి మాట విన్నాడు ప్రభువైన ఏ నందు విశ్వాసం వచ్చు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు అన్నాడు ఆయనకు ఆశ కలిగింది ఇంతవరకు ఇతరులను రక్షించే ప్రయత్నంలో ఉన్నాను కానీ నేను రక్షణ పొందలేదు నా ఇంటి వారు రక్షణ పొందలేదు అనుకుని ఆయన ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వాక్యం వినిపించాడు వారందరూ కూడా బాప్టేశ్వ తీసుకునేటట్లుగా చేస్తాడు వాళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని విన్నారు వాళ్ళు బాప్తిష్టం తీసుకున్నారు అందరూ కూడా ప్రభువును అంగీకరించారు రక్షణ పొందారు చూసారా ఈ జైలాధికారి ఆయన చెప్పినటువంటి ఆయన తీసుకున్న బాధ్యత బట్టి ఆ ఇంటి వారందరూ కూడా బాక్ట తీసుకున్నారు రక్షణ పొందారు అందుకని దేవుని యొక్క వాక్యములు అంటాడు ఒకటో తిమోతి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినములో ఆయన అంటాడు అయిన పౌలు గారు అంటాడు ఏమంటాడంటే ఆ యొక్క నాలుగవ వచ్చినములు అంటాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను అంటాడు అంటే అధ్యక్షుడు ఒక నాయకుడు ఇంటికి ఒక నాయకుడు లేక సంఘంలో ఒక సంఘ పెద్ద లేక ఒక సేవకుడు ఎలా ఉండాలంటే సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలంట అంటే పూర్ణ శాంతి గలవారిగా ఉండాలి అండి తన ఇంటి వారిని పిల్లలను స్వాధీనం ముగించుకోవాలంట అందరిని కూడా బాప్టిజం తీసుకునేటట్టు చేయాలి అందరూ కూడా ప్రభువుని ఆరాధించేటట్లుగా చేయాలి అందరూ మందిరానికి వెళ్ళేటట్టు చేయాలి అందరూ బాప్టిస్ట్ని తీసుకునేటట్టు చేయాలి అందరూ ప్రభుని ఏ మరి అంగీకరించేవారుగా ఆయన అనుసరించేవారిగా చేయాలి ఇంటి వారిని బాగుగా ఏలాలి అంటే అందరిని స్వాధీనపరుచుకోవాలి దీనిలో గ్రీక్ మాటలో నాయకుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే గ్రీకు భాషలో ఎపిస్కోపాస్ అంటారు అంటే నాయకుడు లేకపోతే విషయాలు చూసుకునేవాడు విషయాలన్నింటినీ చూసుకునేవాడు నాయకుడు తర్వాత నాయకుడు ఏమండి ఇతడు కావలివాడు ఒకటేమో విషయాలు చూసుకునేవాడు రెండవది కావలివాడు కావలివాడు అంటే ఇంటికి కాపలా ఇంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు భార్య ఏం చేస్తుంది బిడ్డలు ఏం చేస్తున్నారు అని చూసుకొని వాళ్ళని చక్కగా క్రమశిక్షణ కలిగించి వారిని ప్రభువులో ఎదిగేటట్లుగా ప్రభువులో నిలబడేటట్లుగా చేసేటువంటి వాడు అన్నాడు అంచత ప్రభునంద ప్రియులారా అలాగే మనం కూడా మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించాలి బాధ్యత తీసుకోవాలి నీ ఇంటి వారందరి కొరకు ఏడ్చి ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో నీ ఇంటి వారిని సంపాదించాలి అందుకే ప్రభు వాళ్ళని గురించి అన్నాడు నా గురించి ఏడవద్దు నీ కుటుంబ కొరకు ఏడవండి నీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి చెప్పాడు అలాగున మన కుటుంబము అందరి కొరకు మరి ఏడ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరూ ప్రభుని తెలుసుకునేటట్లుగా మనమందరూ కూడా కృషి చేయాలని నాయకత్వం వహించాలని మీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వదించను గాక ఆమె ప్రభునందు సోదరి సహోదరులారా ఈ వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామను బట్టి మీ అందరికీ మా జెరుష్యులేం ఫౌండేషన్ అనే మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మీరు అందరూ కూడా మరి దేవుని వాక్యం వింటున్నారు మీ ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి మీరు ఫోన్ చేస్తున్నారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను పద్మ గారు వారి కుటుంబం కొరకు ఆనంద్ గారు వారి కుటుంబం కొరకు రమేష్ గారు వారి కుటుంబం కొరకు అలాగే రాణమ్మ గారి కొరకు వారి కుటుంబం కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా అనేక మంది ఉన్నారు ప్రార్థన చేయమని మరి చెప్తున్నారు వారందరి కొరకు కూడా మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము ధైర్యంగా ఉండండి కడవర దినాల్లో ఉన్నాం కరోనా వ్యాధి యొక్క పరిస్థితుల్లో దినాల్లో ఉన్నాం కనుక దేవుడు అన్ని విధాల మనందరికీ కాపుతలు కరుగు చేస్తాడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా మరి ఫోన్ కాల్స్ ద్వారా మీ సమస్య లేదో నాకు తెలియపరచండి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీకు ఏదన్నా ప్రేరేపణ కలిగినట్లయితే సువార్త సేవలో మీరు కూడా పాలి బాగస్సులు కావాలి అని చెప్పి అనుకొని మరి ఆ మీ కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా చేసుకోవాలని ఉద్దేశం కలిగినట్లయితే మీరు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్కి మరి స్పాన్సర్ చేయాలని మిమ్మలను ప్రేమతో కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములు కారణభుక్తుడానికి వందనాలు నైనా మీరు చెప్పినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు వాక్యం విన్నటువంటి మా సోదరి సహోదరులు అందరూ కూడా వారి కుటుంబ బాధ్యత తీసుకొని వారందరూ కూడా రక్షణ పొందాలని నాయనా నీ సన్నిధిలో ఏడ్చి ప్రార్థించి వారిగా వారిని దీవించండి నైనా వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఎటువంటి తెగులు వారి గుడారాలను సమీపించకుండా వారిని కాపాడుమని వేడుకుంటున్నా దీవించిన పద్మ పద్మగారి కొరకు వారి కుటుంబం కొరకు వారి కుమారుడు ఆనంద్ గారి కొరకు వారి కుటుంబం కొరకు ఎస్ఐ రాణిమ్మ గారి కొరకు వారి కుటుంబం కొరకు ఇంకా టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారందరినీ కూడా దీవించి అంత్య దినాల్లో మీరు ఆకటి కొరకు శ్రద్ధపరచుమ ప్రభు ఆయన యేస్సు క్రీస్తు నామమున వేడుకొన చు పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మయ కన్యూను సహవాసం ఆయన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికను పరిశుద్ధులకు ఇతర శబ్దము ద్వారా ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరికూ సర్వదా తోడయుండి కాపాడి కాపాడి నడిపించునుగాక ఆమె మీ అందరికీ వందనాలండి మరొకసారి దేవుని చిత్తమైతే కలుసుకుందాం